నా హృదయపూర్వక ధన్యవాదాలు మా కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించవలసిన పెద్దల్ని కోరుతున్నా చెప్పమ్మా మంజు చెప్ప విజిల్ కొడుతూ నాకు తెరాలేదు ఇంకా నేను నేర్చుకోవాలి ఇప్పుడు అందరికీ నమస్కారం అమ్మా నా పేరు నా పేరు దాసరి వెంకటమ్మ మా గుడెంలో ఇంతవరకు ఇంత ముందుకు జగన్ రాకదా ఇంతముందు చంద్రన అందరు కంగారు పెట్టదు కంగారు ఏం లేదు సార్ చంద్రన్న ఇన్నందోడు ఇంత ముందుకు మాకు పనులు గుడలాల బాగా అయినవి ఇప్పుడు జగన్ అన్న అస్మి కాలేజీలో మా గుడలాలకు ఏ పని సాగుతుంది మాకు చెంచు గుడలాల మేమెంత ఇబ్బంది పడుతున్నాం అంత ఇబ్బంది పడుతున్నాం కనీసం రేషన్ కార్డు కొత్త పెండ్లు అయితే ఒక వారం మా ఇంట్లోనే ఉండేది ఒక వారమే ఉంటారు మళ్ళీ అమ్మట పక్కకు తరిమేస్తే వాళ్ళని 35 కేజీలు రేషన్ కార్డు రాదు రాకుంటుంది వాళ్ళకు మళ్ళా ఉపాధి పని లేదు ఉపాధి పని జనరల్లో కలుపుతున్నారు జెండర్లో కలపడానికి మాకు జెండర్ నుంచి చేసుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంత ముందు పని 3,700 అమౌంట్ ముందలానే ఇస్తున్నారు సార్ వాళ్ళు అమౌంట్ తీసుకొని ఇంట్లో కూరగాయలు అవి తీసుకొని పని సాగనికే మళ్ళీ ఈవోలు ఈవిడలాము కలిపి తీసుకుంటున్నాం డబ్బులు అట్ట కాకుండా మాకు ఉపాధి పని మా పని మాకు సపరేట్ చేస్తే బాగుంటుంది సార్ మాకు ఇండ్లు లేవు జగన్ అన్న వచ్చినాడు కానీ పక్క ఎవరన్నా ఉన్నటోళ్ళకి వేస్తున్నారు కానీ బీదవానికి ఏడగనే ఇల్లు ఇచ్చినాడు అనేది లేదు చెంచోళ్ళకు ఇండ్లే లేవు ఇంకా అది ఒకటి నీళ్లు దాంట్లో కొన్ని ఇబ్బంది ఉంది మేము కొండ పోవాలనుకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది కొండలేక పోవాలనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది డిఎఫ్ గారిని పర్మిషన్ అడిగి పోవాలి మేము మాకు అట్టాది ఏం లేకుండా అడిలే డైరెక్ట్ గా పోయి తెచ్చుకునేటట్టు కావాలి మాకు కెట్టలు కానీ ఏదైనా ఇంట్లో సామాన్ కానీ ఇక్కడ నుంచి చూసా పూతలు తీస్తున్నాము ఇందాక మా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినారు కదా సార్ ఆ పూతలు తయారు చేసుకునే బొంగులు కూడా తెచ్చుకోనేకి అవకాశం కూడా లేకుండా అవుతుంది మాకు దానివల్ల నా ఆదుర్కము బతకనేకి అనమాట అదో ఐటీడీ తరఫున వచ్చేటివి చెంచోళ్ళకి ఏది అందటం లేదు అన్ని సచివాలయాలకి వాలంటీర్లకు చెప్తున్నారు కానీ వాలంటీర్లు సచివాలయంలో కానీ మా వాళ్ళు పని చదువు లేని వాళ్ళు చేపించుకోని ద్వారా జరగకుంటుంది చేపించుకోని వల్ల కాకుంటుంది అని దాంట్లో పనులు ఆగిపోతున్నాయి మాకు సచివాలయంకి వాలంటీర్లకు అది రాకూడదు డైరెక్ట్ గా అప్పుడు ఇంత ముందుకు ఎట్ట రాసుకొని ఇస్తున్నారు గుడలాల అట్నే రాసుకొని ఇవ్వాలి మాకు చెంచు గుడలాలక అది సార్ మా ఒక్క ప్రశ్న అడగమంటే అన్ని చెప్పేశావు అందరి తరఫున మాట్లాడేశావా ప్రత్యేక నుంచి వచ్చి దాదాపు అంటే అమలాపురం గూడెం వచ్చి 15 సంవత్సరాలు ఉన్నామా ఫస్ట్ వచ్చిన సంవత్సరాల్లో మాకు రేషన్ కార్డు ఏం లేక ఇల్లు చీరలు తేని కట్టుకొని చుట్టూ అట్లా ఉన్నాం సార్ మేము అట్లా ఉన్నట్టే దేవుని మేనం మన ప్రభుత్వం ఉన్నప్పుడు దేవుని మేనం మాట్లాడి దేవుని మేనంలో దింపితే కొండ సామాన్ తెచ్చుకోవాలన్న కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాం మేము అట్టోళ్ళం ఇప్పుడు ఏం చేసినామంటే ఆడిట్ సమస్య వచ్చింది కదా సార్ ఆ దాన్ని అడిగి 3,000 అమౌంట్ కట్టి మేము ఆ ఇల్లు 18 ఇళ్ళు కట్టించుకున్నాం సార్ మిగతా ఇల్లు అమౌంట్ లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు అది సార్ మాకు అమ్మా గతంలో నేను గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశా ఉపాధి హామీ నా కిందనే ఉండేది ఆనాడు ప్రత్యేకంగా మీకు పైన దృష్టి పెట్టి మీకు పన్ను కూడా ఆనాడు కల్పించాం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎక్కడ అది పట్టించుకోవట్లేదు రేపు మేము వచ్చిన వెంటనే పాత విధానం మళ్లీ మేము అమలు చేస్తామని మీకు తెలుపుతున్నాం రెండోది అడవుల్లో మీకోసం ప్రత్యేక హక్కులున్నాయి అది డిఎఫ్ఓలకు వీళ్ళకి అర్థమవుక మిమ్మల్ని అనేక ఇబ్బంది పెడుతున్నారు ఒక జోన్ కింద ఏర్పాటు చేసి ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు కదా పువ్వు కూడా ఇచ్చారు
నేను యాక్చువల్లీ నిన్న పెద్దలు కొంతమందితో చర్చిస్తాను, ఎందుకంటే అడవిలో నడిచా 10 కిలోమీటర్లు. అసలు మీరు ఆర్డిటీ పేరు కూడా ప్రస్తావించారు. అలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించి ఇదేదైతే మీరు తయారీ కూడా చేస్తున్నారో అది చిన్న పరిశ్రమగా ఏర్పాటు చేసి ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అమ్మాలి ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో అది పరిశీలిస్తున్నాం. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకే అక్కడ ఉద్యోగాలు ఉపాధి కల్పించి మీరు తయారు చేసేదంతా మార్కెటింగ్ రాష్ట్రమే కాదు దేశం మొత్తం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది మూడోది ఇల్లు పక్క గృహాలు. పక్క గృహాలు అనేది అందరి కళ, కానీ ఇప్పుడు కూడా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రేపు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి చెంచులకి ప్రత్యేకంగా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మొదటి సంవత్సరంలో కడతాం దాంట్లో మీకు, ఎందుకంటే అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది మీరు. వేరేలా అద్దెకన్నా ఇల్లు కొండగలుగుతారు, ఒక 2 సంవత్సరాలు ఆగ్గెళ్తారు, కానీ మీకు ఆ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇంకా మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు గాని డ్రైన్లు గాని సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు. మా అభివృద్ది అనేది తెలుగుదేశం పార్టీ పేరది, మా పేరులోనే అభివృద్ది ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీ అభివృద్ది విషయంలో ఎప్పుడు వెనకాడదు, తప్పనిసరిగా పెండింగ్ పనులు కూడా మేము పూర్తి చేస్తాం. ఇంకా ఐటీడీఏ విషయం నా దృష్టికి తీసుకొచ్చారు, ఇక్కడ ఎందుకు సరిగ్గా చేయలేకపోయారు నేను కనుక్కుంటాం. ఎందుకంటే అరకు పాడేరు ఆ ప్రాంతంలో అయితే అద్భుతాలు చేశారు, ఏ మాట ఆ మాటకి ఐటీడీ అద్భుతాలు చేశారు. నేను మంత్రి ఉన్నప్పుడు కూడా అక్కడ చూశాను.